పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో అండి. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూశారు కదా. నేనైతే వెయిట్ చేస్తున్నాను. లక్ష్మీ గారు మన షాప్కి రాబోతున్నారు. మీ అందరికీ పరిచయం, మీ అందరి ఫేవరెట్ మా ఇంటి హరవిల్లు లక్ష్మీ గారు మన షోరూమ్కి రాబోతున్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, వస్తారు అని చెప్పి. సడన్ ప్రోగ్రాము, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు కలుస్తాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం అనుకోండి రెగ్యులర్గా, బట్ లైవ్లో కలవడం అయితే ఫస్ట్ టైము. సో వెయిట్ చేస్తున్నా. ఈరోజు మన షోరూంలో లక్ష్మీ గారి సందడి మీరు చూడబోతున్నారు. సబ్స్క్రైబర్లు అంటుంటారు కదా, ఏదో మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో వాళ్ళని ఇప్పుడు షాపింగ్ నడుస్తుందా హైదరాబాద్ లో? షాపింగ్ అంటేనే లేడీస్ ఒక క్రేజ్ అంతే. ఏం తీసుకున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే అదొక పిచ్చి, ఇంకా పిచ్చి. ఎన్ని ఉన్నా కూడా చాలు, ప్రతి ఒక్క ఐటమ్ సాలిడ్ గా ఉందండి. అంటే ఇక అంటే బ్రాస్ ఐటమ్స్ అట్లా లేకపోతే ఆ ఫినిషింగ్ రాదు. ప్లస్ పట్టుకున్నా కూడా మనము ఈ కాస్ట్ కి ఇది వర్కబుల్ అన్నట్టు అనిపిస్తుంది. చూసాను కదా నేను ముందు చాలు, నేను చెప్పాలి, నువ్వు చూసావు కదా. మా ఆవిడ అంటున్నారు ఇప్పుడు మా అక్కకి నేను వచ్చేసరికి సర్ప్రైజ్ అని చెప్పి అనే చెప్పాను. రిలేటివ్స్ ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పాను కదా. వీడియోస్ లో కంటే మామూలుగానే బాగున్నారా? అవునా, వీడియోస్ లో రెడీ కాదు అస్సలు కాదండి. ఎట్లా ఉంటే అట్నే వస్తుంది ఫేస్. అవును, నా గొంతు ఇప్పుడే లేచారా అని అడుగుతున్నారు. లేవడం, కాఫీ తాగడం, టక్కన పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అది ఆ ఎనర్జీ అట్లా వచ్చేసింది ఆటోమేటిక్ గా. మేమిద్దరం ఫ్రెండ్స్ పైగా కమ్ యూట్యూబర్స్ కదా, తోటి ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ఉంటాం. చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేసి నాకు వీల్ అవ్వట్లేదు. ఎంత సంతోషంగా ఉందో వచ్చి. నేను ఏదో షాప్ అంటే చిన్నదనుకున్నాను అంటున్నా. నిజంగా అండి, ఇంత పెద్ద షాప్ అనుకోలేదు అసలు. ఎంత కలెక్షన్ ఉందో, చాలా కలెక్షన్ ఉందండి. ఇప్పటికి మీ కస్టమర్ నెంబర్ నేను చెప్తా చూసి, దాంట్లో సేవ్ చేసి ఉంటది. కస్టమర్ ఐడి ఉంటది అనమాట మన దగ్గర నుంచి. చాలా ఐటమ్స్ అప్పటికే వెళ్ళినాయి, కానీ పాపం ఎప్పుడు కూడా నేను ఫలానా అని చెప్పి తను తను పరిచయం చేసుకోలేదు. అది ఆవిడ గొప్పతనం. అంటే నేను కూడా పరిచయం చేశాను ఫస్ట్ సునీతా గారితో. అంటే నార్మల్ గానే షాప్ ఓపెన్ చేయకముందే మీరు చేస్తున్నారు కదండి. అవును, అప్పుడు నుంచి నేను కొన్ని పర్చేజ్ చేశాను, కానీ నేను ఇలా మా ఇంటి హరివిల్ అని చెప్పలేదు ఎప్పుడు. ఏదో నాకు డిస్కౌంట్ కావాలని కానీ ఎప్పుడు అడగలే పాపం. ఆ వేళ 9:30కి నేను చాట్స్ అటెండ్ అవుతుంటే ఎవరు అటెండ్ అవుతున్నారని మెసేజ్ పెట్టారు. నేను సునీత అనగానే అప్పుడు నేను మా ఇంటి హరివిల్ నుంచి లక్ష్మి అని పెట్టారు అనమాట. ఓ నో అనుకుని నేను అమ్మటే అసలు కాలు కలిపేశాను. ఇంకా అట్లా బాగా పరిచయం ఏర్పడము, ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మంచి అన్ని చాలా బాగుంటాయి. మీ వీడియో చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. సేమ్, ఇక మనం పొగడు కూడా వద్దులేండి, బాగుండదు. చూద్దాం, మంచి మంచి కలెక్షన్స్ డిజైన్ చాలా బాగున్నాయి. చాలా పెద్దగా ఉంది షాప్ కూడా. అంటే మొత్తం పైన కింద 5000 ఎస్ఎఫ్టీ ప్లేస్ అండి. ఆన్లైన్ కి ఇట్లా బ్యాక్ సైడ్ స్టాక్ కి, ఆన్లైన్ కి బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా ఓన్లీ ఇక్కడ మాత్రం అవును. చాలా బాగున్నాయండి, ఒక్కొక్కటిగా చూపించండి. అమృతంతో పాటు వచ్చిన కామధేనో పేరు సురభి అంట. సో ఆవిడకి ఇలా ఫేస్ అన్ని ఉంటాయి అనమాట. అది లక్కీగా ఇంట్లో పెట్టుకుంటారంట. ఇది మన వాళ్ళ ద్వారా తెలిసిన ఇది అనమాట. ఈ పిక్ ఇది తెప్పించడానికి రీజన్ మన వాళ్ళ. చిన్నవి కూడా ఉన్నాయండి. ఇవి పెద్దవి డెకోర్ పర్పస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఈ సైజ్ ఇష్టపడతారు. చిన్న ఏంటంటే కొంచెం మనం దగ్గర వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ అట్లా ఇచ్చుకోవడానికి చిన్న ఇష్టపడతారు.
ఇంకా మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మన అందరి ప్రపంచం కదండి ఈ కిచెన్ కుక్వేర్ అనేది. వంట అనేది మన సామ్రాజ్యం, వంటగది అనేది. ఆ వంటగదిలో మనకు వచ్చే ఐటమ్స్ కుక్వేర్ చూసి అయితే అసలు మామూలుగా సంతోషపడలేదు. ప్లస్ ఏంటంటే ఇందులో చాలా ఐటమ్స్ గురించి తెలుసుకున్నారు, అసలు ముందు ఎలా వాడాలి ఏంటి అనేది అన్నీ తెలుసుకుని చాలా ఐటమ్స్ కొనుక్కున్నారు కూడా. అవన్నీ ఏం కొనుక్కున్నారు ఏంటి అనేది మేబీ చూపిస్తారేమో, మరి నాకైతే తెలియదు. కానీ తర్వాత చూపిస్తారో చూపించడం నాకు తెలియదు, అది ఆవిడ పర్సనల్ ఇది. కానీ చాలా సంతోషపడ్డారండి, అసలు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే కొన్ని కొనుక్కుంటాను సునీత గారు, మళ్ళీ కిచెన్లో స్పేస్ క్రియేట్ చేయాలని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఇంత కలెక్షను ప్రతిదీ కూడా వాడుకోవడానికి అవసరమైనట్టుగా ఉండడమే కాకుండా చాలా క్యూట్గా కూడా ఉన్నాయండి అని చెప్పి చాలా సంతోషపడ్డారు. లక్ష్మి గారు అనే కాదు, మామూలుగా యూజువల్గా షోరూమ్కి వచ్చిన వాళ్ళందరూ ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే మాట, ఇంత పెద్ద షోరూమ్ ఇంత కలెక్షన్ ఉందా అని చెప్పి అందరూ అదే మాట అంటుంటారు చాలామంది. నాకు సంతోషంగా అనిపిస్తుంది, నేను లక్ష్మి గారు కూడా అదే అన్నారు, ఎంత అదృష్టం అండి మీకు తెల్లారు లెగిస్తే ఇక్కడ ఈ దేవుణ్ణి వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు, అసలు ఎంత అదృష్టం అని చెప్పి. ఇంకేముంది చెప్పండి, ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడాళ్ళం కలిసామంటే మనకి ఏ ముచ్చట్లు ఉంటాయి కదా. అలా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. లక్ష్మి గారు వాళ్ళ రిలేటివ్ కూడా వచ్చారనమాట కలవడానికి. ఇక్కడ ఈ మన షాపులో పర్చేసింగ్ అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. సో ఆ మేడం కూడా వెయిట్ చేస్తున్నారు అందరం కలిసి అలా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుని. ఇంకా కూర్చుని సమోసాలు తిన్నాం అనమాట, సమోసాలు జిలేబీ మా పక్కన బాగా మంచిగా వేస్తారు, ఎవరు వచ్చినా ఇంకా అదే ట్రీట్ అనమాట. సో అలా తిన్నాము, తిన్నాక ఇంకా మొత్తానికైతే
వీడియో అయితే అసలు ముందు ప్లాన్ లేదు, ఇక్కడికి వచ్చినాక చూసి అన్నారు సునీత గారు ఇంత కలెక్షన్ ఉంది నేను వీడియో తీస్తానని చెప్పి, ఇంకా అలా వీడియో కూడా ప్లాన్ చేసాం అన్నమాట. యాక్చువల్గా నా మైక్ చిన్న ప్రాబ్లం అయిందండి, అది చూసుకోలేదు నేను, దాంతో నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. లైవ్లో వాయిస్లు ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఐఎమ్ సో సారీ నిన్న మిస్టేక్ వల్ల మీకు అది అందించలేకపోయాను. షోరూమ్లో కూడా బాగా బిజీ ఉందండి, అందరు కస్టమర్లు బాగున్నారు, దాంతో హడావుడి హడావుడిగా జరిగిందనమాట. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో, నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను. లక్ష్మి గారు మన షోరూమ్కి రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది, అలాగే మీరు కూడా చూసి సంతోషపడతారు అని ఈ వీడియో షేర్ చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించింది మా ఇద్దరిని ఒకసారి చూడడం అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు సంతోషంగా అనిపిస్తుంది మీ కామెంట్స్ చదువుకుంటే. ఇంకా మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.